దగ్గర పెట్టమ్మా. అది కూడా టిప్పుకోకే బిల్లు పరిస్థితి ఏంటి? నా దగ్గర ఇవే ఉన్నాయండి. డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి వస్తారమ్మా. నాకు ఏది కావాలన్నా మా డాడీ కొని పెడతారండి. ఆహా, మరి బిల్లు ఎవరు కడతాడండి? సినిమాలో చూసి నవ్వుకునేవాడు గాని ఇప్పటికి బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తానంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. పడేసావా స్పూన్? అంత బరువు ఉండవు, ఒకేసారి అన్ని ప్లేట్లు తీసుకురా పోతారా? థ్యాంక్స్ బాబాయ్, కడగాల్సినట్లు పది తగ్గించు. ఎందుకు అనవసరంగా చేస్తా? హాయ్ రిషి. ప్రియా, నో. ఏయ్ నిన్నే. నో మ్యాన్. ఏమైంది రిషి? రిషి, నువ్వు నిజంగా వచ్చావా? అదేంటి ఎలా అడిగావు? నువ్వు రెండు రోజులు రాకపోయేసరికి నువ్వు మాట్లాడినట్టు, నువ్వు పలకరించినట్టు ఒకటే మెరుపుకల్లు. ఇది కూడా అంతే అనుకున్నా. నా కోసం అంత వెయిట్ చేసావా? ఫైట్ చేసేవాడిని ఫైటర్ అన్నట్టు, వెయిట్ చేసేవాడిని వెయిటర్ అన్నావు అనుకో. నాకు బెస్ట్ వెయిటర్ అవ్వడం ఇవ్వాలి, యునో. హౌ స్వీట్. తిని కాఫీ తాగుదామా. సారీ అండి. ఎవరు? నిన్న జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ అండి. దట్స్ ఓకే. ఏం జరిగింది? నిన్న కూడా ఇలాగే కాఫీ తాగుదామని తీసుకెళ్లారండి అంజలి. కాఫీతో పాటు లైట్ గా టిఫిన్ కూడా చేశారండి. బిల్లు 200 అయిందండి. టైం కి నా దగ్గర కూడా డబ్బులు లేవండి. అయితే రిషి కట్టింటాడు. కడితే థ్యాంక్స్ చెప్తాను గాని సారీ ఎందుకు చెప్తానండి? అవును, సారీ ఎందుకు చెప్పావు? బిల్లు కట్టలేదని పాపం ప్లేట్లు కడిగించారు. నువ్వు ప్లేట్లు కడిగావా? నేను ప్లేట్లు కడగడం ఏంటి? తోవేనంతే. ఐ యామ్ వెరీ సారీ అండి. సారీ ప్రియా. ఈరోజు పర్స్ తెచ్చాను, మనం కాఫీ స్వీట్. నాకు కొంచెం పని ఉంది రిషి. సమ్ అదర్ టైం. ఓకే. భయంగా ఉంది సార్. భయంగా? నా సర్వీస్ లో నేను ఇటువంటి ప్రయోగాలను చేశాను, చేయించాను. ఇప్పుడు దీంట్లో ఇది కలిపితే పొగొస్తుంది, పీలిస్తే దగ్గుస్తుంది. కంగారు పడకు, క్లియర్ అయితే ఏమీ ఉండదు. పాపా, పాపా పీ సుశీల, పాపా. ఓ, స్మోకింగ్ ఇస్ రియల్లీ ఇంజూరియస్ టు హెల్త్. ఊరుకో నాన్న, ఊరుకో. కష్టాలు మనుషులకు కాకపోతే మాలకు వస్తాయా? ఊరుకోరా. నువ్వు ఆపకపోతే నేనేం చేసేటట్టున్నానరా? ప్లీజ్ చూడు, నువ్వు చేసిన పని కాడ ఎలా కుమ్ములిపోతున్నాడో చూడు. 2 నుంచి ప్రియాన్ కలిసి తిరుగుతున్నాడు తెలుసా? సారీ రా, 3 నుంచి తిరుగుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ 200 కోసం పరుగుతి హెత్తవా? ఏం పాపం చేశాడు వాడు? నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, తన్ను ఎందుకు నా తిడతారు? వద్దు. చూసావా, అది చేగం అంటే ఆ చేగం నీలో ఉందా? చిచ్చి, అబ్బాయిలతో బిల్లు కట్టించి ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. సరే, ఇది ప్లేట్లు కడిగాడు అనుకో, పాప మంటలతో వేరే నేను పేపర్లో ఏం చేస్తావా? ఇప్పుడు డీటెయిల్స్ అంత అవసరమా? జనరల్ గా చెప్పాను రా. నువ్వు ఏడు కంటిన్యూ చేయ. వీడంటే సెన్స్లెస్ ఫెలో కాబట్టి ఏడు చూరుకున్నాడు. అదే నాలాంటి సెన్సిటివ్ ఫెలో అయితే ఈ పాటికి సూసైడ్ చేసుకున్నాడు తెలుసా? సారీ రా, స్లిప్ అయ్యాను. ఇప్పుడు నువ్వు కాలేజీ కొత్త అమ్మా, ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి, నీకు తెలీదు. ఇక్కడ ఆడపిల్లలు అయితే ఎర్లీగా రావాలి, లేట్ గా వెళ్ళాలి, హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవాలి, అందులో మినిమం 1,000 ఉంచుకోవాలి. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలి, అబ్బాయిలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు కాఫీ తాగితే బిల్లు కట్టాలి, కాఫీ కొడితే స్లిప్లు ఇవ్వాలి. జాయిన్ అయిన 6 లోపు మినిమం ఎవరన్నా ప్రేమించాలి లేదా ప్రేమించే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎలా తెలుదో మాకు, వెక్స్ అయిపోయాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ.
అవును, ఆ కనెక్టింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఏమైంది? మనకు రావడం కష్టం డాడీ. యాక్చువల్ గా మనం వేయాల్సిన రోడ్డుకు 2 కోట్లు ఖర్చు అవుతుంది, కానీ అవతల వాళ్ళు 1.5 కోట్లకే టెండర్ వేస్తున్నారంట. వాళ్ళకి లాస్ వచ్చినా సరే మన కాంట్రాక్ట్ రాకూడదని ట్రై చేస్తున్నారు. సరే, మనం అనుకున్నా 2 కోట్లకే వేసే. రాదు డాడీ. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి లాస్ అయినా పర్వాలేదు, మనకు ప్రాఫిట్ రాకూడదు అనుకుంటున్నారు. నేనేం చెప్తున్నాను, మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి రాసి రావాలి. ఏసై చెప్తా. ఓకే సార్. ఎవరో రంగారావు గారు అంటండి, అపాయింట్మెంట్ ఉంది డాడీ. రమ్మన్. అలాగే సార్. ఎవరతను? ఎవరో మ్యారేజ్ బ్రోకర్. నమస్కారం సార్. మీకేదూరు నన్నప్రియ సత్యనారాయణరావు గారని తెలుసు కదా. వాళ్ళ విషయం చెప్పండి. వాళ్ళ మనవడు కుమారని మీ అమ్మాయిని లాస్ట్ ఇయర్ ఏదో పెళ్లి క్యాసెట్లు చూశాట. ఆ విషయం కొంచెం మాట్లాడుతుంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అండి అమెరికాలో. నెలకు 5-6 లక్షల పైన సంపాదిస్తాడండి. ఓ పెద్ద బంగ్లా కూడా కట్టాడండి. ఎక్కడ? అమెరికాలోనండి. అమ్మా నాన్న ఉన్నారండి? అమెరికాలోనా? కాదండి, ఇక్కడే. ఓ, అంటే వచ్చి చూసి వెళ్తుంటాడా? అబ్బే, అంతకర మాత్రం చేయటండి. ఎప్పుడైనా వాళ్ళని చూడాలనిపిస్తే వీసా టికెట్లు పంపించి వాళ్ళే అమెరికా పిలిపించుకుంటాడండి. అసలు అతను దర్జా హోదా మీకు సరిగ్గా సరిపోతుందని. రంగారావు గారు, జస్ట్ మినిట్. కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఇండియాలో ఉన్న అమ్మా నాన్నని చూడడానికి టైం లేనివాడు ఇంట్లో పెళ్ళానేం చూస్తాడండి? అయినా నా కూతురు చూడ్డానికి క్యూలో నిలబడి వీసా తీసుకునేంత దుస్థితి నాకొద్దు. అది నా కూతురికి ఎలాంటి వాడు కావాలో నాకు తెలుసు. మీరు వెళ్ళొచ్చు. పోనీ ఒకసారి అతను ఫోటో. చెప్పానుగా, అంజలి కాబోయే భర్త రెడీగా ఉన్నాడు. మీరు వెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సారథి, గుడ్ మార్నింగ్. కమ్ 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 కమ్. మీరు ఏదో పనిలో ఉన్నట్టున్నారు, నేను తర్వాత వస్తాను. నో నో నో, నీకంటే ఇంపార్టెంట్ పని అంటే ఎరా. నైస్ ట్రై. థ్యాంక్ యూ సార్. ఆవకాయ 12. ఆ 12 కూడా పైన పెట్టు బాబాయ్. పొరపాట్లు చూసుకోలేదు. పొరపాటు కాదు, అలవాటు చూసుకోలేదు. కానీ నెక్స్ట్. మాగాయ 30, తొక్కు పచ్చడి 10. తొక్కల పచ్చడి ఏమి రాస్తాం బాబాయ్, చేతులు లాగేస్తున్నాయి. మంచి టీ ఏదైనా ఉండు చూడు. అదెంత పని? మన దగ్గర స్టవ్ ఉంది, గిన్నె ఉంది, టీ పొడి ఉంది, మిల్ పౌడర్ ఉంది, పందార్ ఉంది. ఫ్లాస్క్ ఉందా? ఉంది. అది తీసుకెళ్ళిరా, నేను హోటల్లో 2 టీ పట్టరా. అలక్కని. ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ వద్దునానా అంటే ఏనాడా? ఎప్పుడు ఆంటీలే. ఏ బ్యూటీ పార్లర్ లో పెట్టుకుంటే చదువు మానేసి 24 అవర్స్ నేనే డ్యూటీ చేసి ఉండేవాడిని. ఏనాడు పొగరు. నువ్వా ఈ షాప్ ఓనా? లోను. ఓహో, అవును. ఏం కొనడానికి వచ్చావు? హార్లిక్స్. మరి ఫారెక్స్? ఫారెక్స్ నీలా ఎదిగే పిల్లలకి మంచిది. అక్కడ ఉంది, వెళ్ళి కొనుక్కో. వెళ్ళు. నేనేం చిన్న పిల్లని కాదు. మరి పెద్ద పిల్లవా? ఆడపిల్లని. పాటలు పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. అంజలి.